దేవుని యొక్క వాక్యం చదువుకుందామండి. అపొస్తలులైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:3, 4, 5 కలిసి ఉన్నాయి, ఇవి చదువుకుందాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:3, 4, 5 మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకున్న వలన అది ఎరిగి ఉండటే దేవుని చిత్తము. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో అపొస్తలైన పౌలు తెస్సలోనికయులకు రాస్తూ ఏం రాస్తున్నారంటే, పరిశుద్ధులగుటయే మరి జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తము. మరి పౌలు గారు ఇక్కడ మనకి ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. పరిశుద్ధులు మరి పరిశుద్ధులుగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అలాగూ తెలియజేస్తూ ఏమంటున్నారంటే, జారత్వమునకు దూరముగా ఉండటే దేవుని చిత్తము. సో ఈ లోకంలో శరీరంతో ఉన్న ప్రతి మనిషి కూడా ఎదుర్కొనే శోధన జారత్వము, వ్యభిచారము. సో ఈ రెండు కూడా మనిషిని డిఫైల్ చేసేవిగా మరి అపవిత్రపరిచేవిగా ఉన్నవి. అంతేకాదు జారత్వము వ్యభిచార పాపం వలన మరి నిత్య నరకాగ్నికి లోనవుతామని మరి దేవుని యొక్క వాక్యంలో మనకి బోధించబడుతుంది. కాబట్టి ఈ జారత్వము వ్యభిచారము అనే పాపములకు మనం దూరంగా ఉండాలి. అది దేవుని చిత్తమని పౌలు గారు ఇక్కడ ఆ సంఘమునకు తెస్సలోనికయులకు సంఘానికి రాస్తూ పత్రిక రాస్తూ ఈ యొక్క విషయాన్ని చాలా స్పెసిఫిక్గా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో అది దేవుని యొక్క చిత్తము, మనం పరిశుద్ధంగా ఉండుట. దేవుడు మనకి ఇచ్చిన ఈ శరీరము అనే ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవటం అనేది దేవుని యొక్క చిత్తము. సో ఇక్కడ 4వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, మీలో ప్రతి వాడును, ఇక్కడ ఎవరికి రాస్తున్నారండి? అప్పుడు ఉన్న తెస్సలోనికయుల సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఈనాడు వినుచున్న మనలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏమంటున్నారు, దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక. మరి ఆ యొక్క ఆ శరీర కోరికలకైనా అభిలాష కోరిక అందుకాక పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకుని వలను అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తము. సో దేవుని చిత్తము అనేది మనం చూసినట్లయితే, మొదటి యోహాను పత్రికలో మనం చూస్తూ ఉన్నాం, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఇవన్నీ కూడా మరి ఎవరైతే ప్రేమిస్తామో తండ్రి ప్రేమ అలాగూ ప్రేమిస్తే తండ్రి ప్రేమ మనలో ఉండదని తెలియజేస్తూ ఉన్నారు. కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును అనే మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుని చిత్తము ఏంటి? దేవుని చిత్తము ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తున్నాం. మరి పరిశుద్ధులుగా ఉండాలి, జారత్వం నాకు దూరంగా ఉంటే దేవుని చిత్తం అని తెలియజేస్తున్నారు. ఇక్కడ ఎలా మళ్ళా రెండవసారి పరిశుద్ధత యందు ఘనత యందు తన తన ఘటమును, అంటే మన శరీరాన్ని పరిశుద్ధతలో ఘనతలో ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండటే దేవుని చిత్తము. సో మనము ఏది తెలుసుకోవాలి అని పౌలు భక్తుడు కోరుతూ ఉన్నారంటే, పరిశుద్ధతలో ఘనతలో మన శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోగలం? ఏ విధంగా పరిశుద్ధంగా కాపాడుకోగలం? ఏ విధంగా ఘనత కలిగిన పాత్రగా, దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా మన హృదయాన్ని, మనస్సును, శరీరమును ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండాలి అనేది దేవుని చిత్తమని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఎలా తెలుసుకోగలము అనేది మనం చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యంలో హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో ఒక మాట మనం చూసినట్లయితే,
హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 2వ వచనంలో మనం 4వ 13వ అధ్యాయం 4వ వచనంలో 2వ లైన్లో మనం చూస్తున్నట్లయితే వేశ్య సంఘులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. మరి సెక్సువల్లీ ఇమ్మోరల్ అండ్ అడల్టరస్ అని ఉందండి. అంటే ఇమ్మోరల్ అంటే మోరల్ కానిదన్నమాట, నైతిక విలువలు లేకుండా ఉండుట. సో ఇలాంటి వారికి దేవుడు ఏం చేస్తారటండి, తీర్పు తీరుస్తారని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. సో మనం పరిశుద్ధంగా పవిత్రంగా ఎలాగుండాలో మరి అపోస్తలైన పౌలు గారు ఈ విషయంలో మరి ఈ యొక్క పత్రికల్లో చాలా క్లియర్గా తెలియజేశారు. మనం తిమోతి పత్రికలో కూడా చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఒక మాట మనం చూద్దామండి. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే అన్నదమ్ములని యవనులను తల్లులని వృద్ధ స్త్రీలను అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. సో ఏ విధంగా మన మనసులో పవిత్రమైన భావనలు ఉండాలి అంటే యవనులను అన్నదమ్ములుగా, తల్లులను మరి వృద్ధ స్త్రీలను తల్లులుగా భావించాలని, మరి యవన స్త్రీలను అక్క చెల్లెండ్రు వలె పూర్ణ పవిత్రతతో ఉండాలని మరి పౌలు గారు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. అంటే ఈ పరిశుద్ధత అనేది మరి శరీరము పరిశుద్ధంగా ఉండాలంటే ముందు మన మనస్సు పవిత్రంగా ఉండాలండి. అందుకని మరి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు సువార్తల్లో, ఒక స్త్రీని మోహపు చూపుతో మరి చూచినట్లయితే అప్పుడే తన హృదయమందు వ్యభిచారం చేసిన వారు అవుతారని. సో ఫస్ట్గా ఇది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, మన మనస్సులోనే మరి మొదలవుతుంది. కాబట్టి అటువంటి పూర్ణ పవిత్రత, అటువంటి నైతిక విలువలు, బలమైన పరిశుద్ధమైన నైతిక విలువలను మనము క్రీస్తులో మనము సంపాదించుకోగలము. కాబట్టి వాటిని మనం కలిగి ఉన్నప్పుడు మరి శారీరకమైన అపవిత్రతకు మనము దూరముగా ఉండగలము. జారత్వము, వ్యభిచారము ఇవి రెండు కూడా చాలా మరి భయంకరమైన పాపములుగా మరి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉందండి. అందుకని ఈ జారత్వం చేసేవారు, వ్యభిచారం చేసేవారు ఎలాగుంటారు అనేది సామెతలో ఒక మాట మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 32వ వచనము, జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధి శూన్యుడు, ఆ కార్యము చేయవాడు స్వనాశనమును కోరువాడే. సో ఎవరైతే ఈ యొక్క శారీరకమైన అపవిత్రతకు, జారత్వానికి కానీ వ్యభిచారం కానీ చేస్తూ ఉంటారో వాళ్ళు బుద్ధి శూన్యులు. ఆ తర్వాత ఆ కార్యం చేయవాడు స్వనాశనమును కోరువాడే. సో ఆ పాపము చేస్తే కనుక ఏమొస్తుందండి, స్వనాశనము అంటే సొంత శరీరమునకు నాశనమని మరి దేవుని యొక్క వాక్యం ఖండితముగా మనకి హెచ్చరిస్తూ ఉంది. 33వ వచనంలో, వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును. ఇంకేమొస్తాయట, దెబ్బలు, అవమానము, తరువాత వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. సో లైఫ్ టైం ఉండే అపకీర్తి అన్నమాట. సో శరీర సంబంధమైన అపవిత్రత, జారత్వము, వ్యభిచారం వలన వచ్చే దుష్ఫలితాలు చాలా భయంకరముగా ఉంటవండి. అందుకని మనం పైన చూసినట్లయితే 27వ వచనంలో, ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకుని నేడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా అనే మాటలు మనం చూస్తున్నాం. అంటే ఈ పాపములో గనక పడితే మరి ఒడిలో నిప్పులు ఉంచుకున్నట్లే, నిప్పుల మీద నడిచినట్లే. అంటే ఒడిలో నిప్పు ఉంచుకుంటే ఏమవుతుందండి, శరీరం అంతా
కాలిపోతుంది. నిప్పుల మీద నడిస్తే ఏమవుతుంది? పాదములు అవన్నీ కూడా కాలిపోతాయి. అంటే అంతటి శిక్ష, అవమానము మరి ఒక స్త్రీకి గాని పురుషునికి గాని కలుగుతుందని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉంది. సో మరి ఎన్నో పాపాలు ఉన్నాయి, కానీ ఈ పాపము దేనికి అంటుకుంటుందంటండి? శరీరానికి అంటుకుంటుందని పౌలు గారు మరి ఒక చోట తెలియజేశారండి. ఆ వాక్య భాగం కూడా ఒకసారి చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో మనం చూచినట్లయితే, జారత్వమునకు దూరముగా పారిపోవుడి మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు. ఈ మాటల్లో మనం చూచినట్లయితే జారత్వమునకు దూరముగా పారిపోండి. సో అన్ని పాపాలు ఏం చేయాలట? మనం జయించాలి. కానీ ఈ పాపమునకు ఏం చేయాలండి? దూరముగా పారిపోవడమే పరిష్కారం అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మనుష్యుడు చేసే ప్రతి పాపము దేహమునకు వెలుపల జరుగుతుంది, కానీ ఈ జారత్వము, వ్యభిచారము స్వంత శరీరమునకే హానికరము. ఇది దేవుని యొక్క ఆలయము కాబట్టి దీన్ని మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి. సో దీనికి ప్రివెన్షన్ ఏంటి అని మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 22వ వచనంలో మనం చూసినట్లయితే, సామెతలు 6:22లో మనం 23వ వచనంలో ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ఆజ్ఞ ఎలా ఉందండి? దీపముగా, ఉపదేశము వెలుగుగా ఉన్నది. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. సో దేవుని యొక్క ఆజ్ఞలు, మరి దేవుని యొక్క ఉపదేశం మన జీవితంలో ఎలా ఉందండి? దీపము వెలుగుగా ఉంది కాబట్టి మనము తప్పిపోము. శిక్షార్థమైన గద్దింపులు మనలను జీవ మార్గంలో నడిపిస్తవి. అలాగునని 24వ వచనంలో చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చక మాటలకు లోబడకుండాను, అవి నిన్ను కాపాడును. మరి ఈ ఆజ్ఞ, ఉపదేశము, గద్దింపు మనలను ఎందులోనికి నడిపిస్తాయండి? మరి ఈ యొక్క జారత్వము, అపవిత్రత, లేకపోతే వ్యభిచారము, మరి ఇలాంటి పాపములలో పడకుండా అవి ఏం చేస్తాయంటండి? అవి మనలను కాపాడేవిగా ఉంటాయి. కాబట్టి దివారాత్రి మనం ఏం చేయాలండి? దేవుని యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క ఉపదేశము, ఆయన యొక్క మరి గద్దింపులు మనం స్వీకరించినప్పుడు దేవుడు మనలను ఇలాంటి పాపంలో పడకుండా ఆయన కాపాడే వారై ఉన్నారు. మనం యథార్థముగా జీవించినప్పుడు, దేవునికి ఇష్టలముగా జీవించినప్పుడు దేవుడు తప్పక మన శరీరమును ప్రతి విధమైన అపవిత్రత నుండి భద్రపరుస్తారు. అందుకే మనం అబీమెలెకు యొక్క జీవితంలో చూచినట్లయితే ఒక చక్కని మాటను మనం చూస్తూ ఉన్నాం. అబీమెలెకు యొక్క లైఫ్లో మరి శారాను తను తీసుకుని వెళ్ళిపోయినప్పుడు అక్కడ అబీమెలెకుతో దేవుడు పలికే ఒక చక్కని మాట మనం చూద్దామండి. ఆదికాండంలో ఒక మాట చదువుకుందాం. ఆదికాండము 20వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, అబీమెలెకు అబ్రహాం భార్యను శారాను మరి తన ఇంటికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడున్న వారందరినీ దేవుడు మరి భయంకరమైన తెగులుతో బాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడు రాత్రి కలయందు అబీమెలెకుతో మాట్లాడుతున్నారు. మరి నువ్వు
తీసుకొని వచ్చిన ఒక స్త్రీ ఆ స్త్రీ ఆమె ఒకని భార్యగా ఉన్నది మరి నీవు ఆమె విషయంలో చచ్చినవాడవు సుమా అని అతను హెచ్చరించారు మరి అబ్రహాము అయితే మాట్లాడలేదు కానీ దేవుడు అబీమెలెకును గద్దెస్తూ ఉన్నాడు నువ్వు తీసుకొచ్చిన స్త్రీ ఒకని భార్య సో శారా మరి అబ్రహాము శారాలు దేవుని నమ్మి విశ్వాసంతో వారు లోబడి జీవిస్తూ ఉన్నారు కాబట్టి మరి అబీమెలెకు ఆమెను మరి అపవిత్రపరచాలని చూచిన దేవుడు శారాను అపవిత్రపరచబడనివ్వలేదు సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆరో వచనంలో మరి అబీమెలెకు చెప్తూ ఉన్నాడు ప్రభువా నాకు ఆ విషయం తెలియదు కదా అంటే దేవుడు ఏమంటున్నారండి అవును యథార్థ హృదయముతో దీన్ని చేసితవని నేను ఎరుగుదును మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు సో ఇక్కడ అబీమెలెకు యథార్థ హృదయంతో మరి చేర్చుకున్నాడు మరి మరి ఆమెను చేర్చుకున్నప్పటికీ కూడా ఆమె దగ్గరకు ఆమెను అపవిత్రపరచలేదు ప్రభువా నేను యథార్థ హృదయంతో చేశాను ఆమె అతని భార్య అని నాకు తెలియదు ఆమె నా చెల్లి అని చెప్పాడు కదా అన్నప్పుడు అవును యథార్థ హృదయంతో నువ్వు చేశావు కాబట్టి నువ్వు పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించాను అందుకే నేను నిన్ను ముట్టనీయలేదు సో దేవుడు ఎంతగా అబీమెలెకును కాపాడారు అటు శారాను కాపాడారు మనం చూస్తూ ఉన్నాం సో మనము ఆజ్ఞలు దేవుని యొక్క ఉపదేశము దేవుని యొక్క గద్దెంపులు మనం స్వీకరించి యథార్థ హృదయంతో మనం జీవించినప్పుడు మనకు దేవుడు ఈ పాపంపై అత్యధికమైన విజయాన్ని ఇస్తారు అంతేకాదు మనము కూడా మరి ఎటువంటి అపవిత్రము చెందకుండా దేవుడు మన యొక్క ఆత్మను మనస్సును శరీరాన్ని భద్రపరిచేవారై ఉన్నారు కాబట్టి మరి ప్రభు రాకడలో మనం ఎత్తబడాలంటే ఇలాంటి పాపములో మనము పడకూడదు సో మనం పడకూడదంటే ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి అపవాది తంత్రములు ఎరిగిన వారమై మరి ప్రతి శోధనను జయించాలంటే అది కేవలం దైవశక్తి వల్లనే మనం జయించగలము కాబట్టి వాక్యము బాగుగా మనం ధ్యానించుట ప్రార్థన చేయుట విశ్వాసముతో యథార్థ హృదయంతో ప్రభువును చూచినప్పుడు ప్రతి శోధన నుండి ప్రభు తప్పించడానికి సమర్థుడై ఉన్నారు మనము ఆయన రాకడయందు మన శరీరాన్ని ఆత్మను ఆయన ఎలా కాపాడతారండి అనింద్యముగా కాపాడేవారై ఉన్నారు కాబట్టి తద్వారా మనం నిత్యరాజ్యంలో ప్రవేశించగలం దేవుడట్టి కృపలు మనందరికీ దయచేయనుగాక ఆమేన్ పరిశుద్ధ విన్న మాటలు మళ్ళీ ఫలింపచేయమని ఏసు నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్.